ఎర్రచీమల చట్నీకి ప్రతిష్టాత్మక జీఐ ట్యాగ్ ఏంటి జీఐ ట్యాగ్ దీన్ని ఎందుకు ఇస్తారు ఎర్రచీమల చట్నీ అనగానే మనకు అదోలా ఉంటుంది కానీ ఒరిస్సా వాళ్ళకు మాత్రం ఇది ఎంతో ఇష్టం మన దేశంలో ఒరిస్సాలో ఈ ఎర్రచీమల చట్నీని అధికంగా తింటారు అలాగే గిరిజన తెగలకు చెందిన ప్రజలకు ఈ ఎర్రచీమల చట్నీ అంటే ఎంతో ఇష్టం పురాతన కాలం నుండి ఎర్రచీమలతో చట్నీ చేసుకొని తినడం వారికి అలవాటుగా ఉంది ఈ అరుదైన వంటకానికి ఒరిస్సాలోని మయూర్భంజ్ జిల్లా పుట్టినిల్లుగా చెప్పుకుంటారు ఇక్కడ వారి వంటకాలలో ఈ రెడ్ అండ్ చట్నీ ఒక భాగంగా గుర్తింపు తెచ్చుకుంది అందుకే ఆ ప్రాంతానికే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ దక్కింది ఈ చట్నీని ఎర్రచీమలు కొన్ని రకాల మసాలా దినుసులు మూలికలు వేసి రోట్లో దంచి చేస్తారు దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయని అక్కడి గిరిజనుల నమ్మకం అందుకే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ను ఒరిస్సాకు ఇచ్చారు ఎర్రచీమలు కుడితే ఎంతో బాధాకరంగా ఉంటుంది చర్మంపై దద్దుర్లు వచ్చేస్తాయి ఈ ఎర్రచీమలు ఒరిస్సాలోని మయూర్భంజ్ సిమిలీపాల్ అడవుల్లో జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజనులు ఈ ఎర్రచీమల చట్నీని అధికంగా తింటూ ఉంటారు యాక్చువల్గా మన ప్రోటీన్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ ఎర్రచీమల చట్నీ తినడం వల్ల కాల్షియం ప్రోటీన్ జింక్ విటమిన్ బీటువల్ ఐరన్ మెగ్నీషియం పొటాషియం వంటి పోషకాలు శరీరానికి పుష్కలంగా అందుతాయని చెబుతున్నారు అంతేకాకుండా ఈ పచ్చడి తినడం వల్ల మెదడు యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు ఇంకా చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఈ ఎర్రచీమల చట్నీని తినడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయని చెబుతున్నారు నిపుణులు ఈ ఎర్ర చీమల చట్నీ ఒరిస్సాలోని స్థానిక వంటకాల్లో ఒక భాగం అయిపోయింది చెట్లపై ఎర్ర చీమలు అధికంగా పుట్టలు పెట్టుకొని జీవిస్తూ ఉంటాయి వాటిని పట్టి స్థానిక మార్కెట్లలో అమ్ముతూ ఉంటారు డైరెక్ట్గా చీమల్ని మాత్రమే కాకుండా చీమలతో తయారు చేసినటువంటి చట్నీని కూడా అమ్ముతూ ఉంటారు ఈ చీమలను వాటి గుడ్లని సేకరించాక అనేక సార్లు శుభ్రపరిచాకే వాటితో చట్నీని చేస్తారు అల్లం వెల్లుల్లి మిరపకాయలు ఉప్పు వంటివన్నీ వేసి రోట్లో వేసి రుబ్బుతారు మరీ మెత్తగా కాకుండా బరగ్గా ఈ చట్నీని తయారు చేస్తారు ఎవరైనా జీఐ ట్యాగ్ కావాలి అని అనుకుంటే వారి ప్రాంతానికి చెందినటువంటి ప్రోడక్ట్ గురించి పూర్తిగా వివరిస్తూ జీఐ ట్యాగ్ కావాలని గవర్నమెంట్ వారికి అప్లికేషన్ పెట్టుకోవాలి వారు అన్ని రకాలుగా పరిశీలించాక జీఐ ట్యాగ్ అందిస్తారు ఈ ట్యాగ్ యొక్క కాలపరిమితి పదేళ్ళు పదేళ్ళ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అసలు ఈ జీఐ ట్యాగ్ని ఎందుకు ఇస్తారు జీఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇది ప్రభుత్వం ఇచ్చే ఒక భౌగోళిక గుర్తింపు కొన్ని ప్రాంతాలు కొన్ని రకాల ఆహార పదార్థాలకు ఉత్పత్తులకు ప్రసిద్ధి తిరుపతి లడ్డు కొండపల్లి బొమ్మలు కాశ్మీరీ పువ్వు ఇలా ఒక్కోటి ఒక్కో ప్రాంతంలో ప్రసిద్ధి చెందాయి అవి ఆ ప్రాంతానికే చెందినవని గుర్తిస్తూ అవి అక్కడే ఉత్పత్తి అయ్యాయని తేల్చిన తర్వాత ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇస్తారు ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నంతకాలం ఆ ప్రాంతానికే వాటి విలువ దక్కుతుంది ఇలా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందడం వల్ల ఆ ప్రోడక్ట్కి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది అంతేకాదు మార్కెట్లో కాస్ట్ కూడా పెరుగుతుంది ప్రముఖ ఆన్లైన్ సంస్థలు కూడా వీటిని విక్రయించేందుకు ముందుకొస్తాయి ఈ జిఐ ట్యాగ్ అందించే ఆఫీస్ చెన్నైలో ఉంది ఇది ప్రభుత్వ సంస్థ నాకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్